పేదల నగరిలో కాస్ట్లీ ఎన్నికలు జెండా పాతేదెవరు హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి ఇక్కడ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి ఇంకా మాట్లాడితే రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలు ఇక్కడ జరగబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కు రికార్డ్ స్థాయి విజయం సాధించి పెట్టిన మైనంపల్లి ఉన్నట్లుండి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవడం ఆయనకు పోటీగా ఇటు బీఆర్ఎస్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగడంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది అయితే ఇక్కడి ఓటర్లు ఈసారి ఎవరి వైపు ఉన్నారు నారాజ్ నేత మైనంపల్లికి ప్రజల్లో మరోసారి గెలుపు కట్టబెడతారా లేక గులాబీ పార్టీకి పట్టం కడతారా ఇక్కడ బీజేపీ ఏమైపోతుంది ఈరోజు మన ఓటర్ వీడియోలో మీకోసం నియోజకవర్గం పెద్దది కావడం ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ ఉండడం వీటన్నిటికీ తోడు పోటీలో నిలిచిన అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులిద్దరూ కోటీశ్వరులు కావడం వెరసి ఇక్కడి అభ్యర్థి ఎన్నిక నిజంగానే అత్యంత ఖరీదైన ఎన్నికగా రికార్డులకెక్కేలా కనిపిస్తోంది అయితే ఇక్కడి పొలిటికల్ సినారియో గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి నియోజకవర్గం డెమోగ్రఫీ పరిశీలిస్తే మల్కాజ్గిరి పొలిటికల్ డెమోగ్రఫీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం ఒకటి 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది ఈ సెగ్మెంట్ లో మల్కాజ్గిరి మండలం ఒకటే ఉంది అయితే అందులో మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో మల్కాజ్గిరి సఫల్గూడ మౌలాలి వినాయక్ నగర్ కాకతీయ నగర్ తూర్పు ఆనంద్బాగ్ గౌతమ్ నగర్ నేరేడ్మేట్ సైనిక్పురి ఆల్వాల్ యాప్రాల్ మచ్చబొల్లారం వంటి ప్రాంతాలున్నాయి ఇక్కడ 2009లో తొలిసారి శాసనసభ ఎన్నికలు జరిగాయి ఇక్కడ మొత్తం 442,053 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 223,357 మంది మహిళా ఓటర్లు 218,693 మంది ఉన్నారు మల్కాజ్గిరి పొలిటికల్ హిస్టరీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ 3 సార్లు ఎన్నికలు జరగగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలవగా 2 సార్లు బీఆర్ఎస్ విజయం దక్కించుకుంది 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతల కనకారెడ్డిని 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరిన చింతల కనకారెడ్డి బీజేపీకి చెందిన ఎన్ రామచంద్ర రావుపై దాదాపు 2,800 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు ఇక చివరగా 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును అత్యధికంగా 74,000 ఓట్ల మెజారిటీతో ఓడించి రికార్డు సృష్టించారు అయితే ఇప్పుడు మైనంపల్లి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది మల్కాజ్గిరి అభివృద్ధి ఎంతెంత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దళిత బంధు డబల్ ఇళ్లు వంటి ప్రభుత్వ పథకాలు అర్హులకు అందిస్తామని అలాగే నియోజకవర్గంలో 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధం చేశామని నిరంతర విద్యుత్ రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయనేది అధికార పక్షం మాట ఏళ్లు గడుస్తున్నా తీరని సమస్యలు మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు రైల్వే గేట్లు రైల్వే అండర్ బ్రిడ్జ్ల కొరత గుంతలమయమైన ప్రధాన రహదారులు డ్రైనేజ్లేమి ఫుట్పాత్ల ఆక్రమణ కుంచుకుపోయిన ప్రధాన రహదారులు అభివృద్ధికి నోచుకోని మురికివాడలు వంటి అనేక సమస్యలు ఇక్కడున్నాయి వీటన్నిటికీ తోడు మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాద్ రహదారిలో మిలిటరీ ఆధీనంలో ఉండడం ఈ ప్రాంతం కంటోన్మెంట్ ఏరియాగా మారింది దీంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇక రాత్రిపూట కంటోన్మెంట్ ఏరియా గేట్లు మూసేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అలాగే మంచినీటి సరఫరాలో కూడా ఇక్కడ సమస్యలున్నాయని డివిజన్ ప్రజలు చెబుతున్నారు బీఆర్ఎస్ బరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డికి సమీప బంధువైన మర్రి రాజశేఖర్ రెడ్డి 2019లో బీఆర్ఎస్ లో చేరారు అదే ఏడాది మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి గులాబీ పార్టీ తరఫున పోటీకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు అయితే ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఇక ఇప్పుడు మల్కాజ్గిరి స్థానం నుంచే అసెంబ్లీ బరిలో పోటీకి సిద్ధమయ్యారు నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పరిచయాలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఆయనకు కలిసొస్తుందని రాజశేఖర్ రెడ్డి
ధీమాగా ఉన్నారు. మైనంపల్లికి ఆ సత్తా ఉందా? బీఆర్ఎస్ రెబల్ నేత మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడంతో హస్తం పార్టీ స్ట్రాంగ్ గా తయారైంది. 1998లో టీడీపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మైనంపల్లి 2014లో టికెట్ ఇవ్వలేదని టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ లో తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీలో చేరిన రోజే రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీపై గెలిచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. చివరగా 2018లో టీఆర్ఎస్ తరఫున మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈ దఫా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తనతో పాటు తన తనయుడికి కూడా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడకపోవడంతో బీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. తన కొడుకును మెదక్ నుంచి ఎలాగైనా గెలిపించుకుంటానని బీఆర్ఎస్ పై కాలు దువ్వుతున్నారు. సామాజిక సమీకరణాలు. నియోజకవర్గంలోని మొత్తం 400,000 ఓటర్లలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఎస్సీ ఓటర్లు 16%, ముదిరాజ్ 12%, గౌడ్స్ 9%, ముస్లింలు 9%, యాదవ్ 8%, మున్నూరు కాపులు 7%, రెడ్డి 4%, ఎస్టీలు 2% ఉండగా మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు 34% ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఓటు ఎటువైపు? ఎస్సీ ఓటర్లలో కాంగ్రెస్ కు 50% సపోర్ట్ చేస్తుండగా బీఆర్ఎస్ కు 35%, బీజేపీకి 15% మద్దతిస్తున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లలో 50% కాంగ్రెస్ కు, 40% బీఆర్ఎస్ కు, 10% బీజేపీకి పడేలా అవకాశం కనిపిస్తోంది. గౌడ కమ్యూనిటీ ఓటర్లలో 55% కాంగ్రెస్ కు, 30% బీఆర్ఎస్ కు, 10% బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ముస్లింలలో కాంగ్రెస్ కు 40%, బీఆర్ఎస్ కు 50%, బీజేపీకి 10% తోడుగా ఉండే అవకాశం ఉంది. యాదవుల్లో 50% బీఆర్ఎస్ కు, 40% కాంగ్రెస్ కు, 5% బీజేపీకి మొగ్గు చూపుతున్నారు. చివరగా రెడ్డి సామాజిక వర్గం 300 కాపులు, ఎస్టీల్లో 80% వరకు కారు పార్టీకే మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు 5,000 నుంచి 25,000. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేదలే అధికంగా నివసిస్తుంటారు. వీరి ఓట్లను కొనుగోలు చేయడానికి రెండు పార్టీల అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క ఓటుకు 5,000 నుంచి 25,000 వరకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని, అలాగే కలర్ టీవీ లాంటి తాయిలాలు కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా వింటుంటే మల్కాజ్గిరిలో ఈసారి జరగబోయే ఎన్నిక ఖచ్చితంగా తెలంగాణలోనే అతి ఖరీదైన ఎన్నికగా రికార్డులకెక్కేలా కనిపిస్తోంది. సెట్లర్లదే హవా. మల్కాజ్గిరిలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు మల్కాజ్గిరిలో ఉండటంతో ఈ ప్రాంతంలో సెటిలర్ల హవానే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30-40 సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిలర్లు వచ్చి స్థానికులతో కలిసిపోయారని మల్కాజ్గిరి వాసులు చెబుతుంటారు. ఇది మల్కాజ్గిరి పొలిటికల్ సినారియో. మరి ఈసారి ఓటర్ల మెంటాలిటీ ఎటో, ఎవరి వైపో అర్థం కావడం లేదు. ఒక్క ఓటు కోసం 1,000 రూపాయలు ఇస్తారనే ఆరోపణలు కూడా వస్తుండటంతో ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే గెలిచేదెవరో తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.